సుభాష్ చంద్రబోస్ గారి పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్. ఆయనను నేతాజీ అని కూడా పిలుస్తారు. ఆయన జనవరి 23, 1897 ఒడిశాలోని కటక్లో జన్మించారు. ఆయన తండ్రి పేరు జానకీనాథ్ బోస్ మరియు తల్లి పేరు ప్రభావతీ దేవి. జానకీనాథ్ బోస్ ఒక న్యాయవాదిగా మరియు భారత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవారు. ఆయన తన ప్రాథమిక విద్యను ఒడిశాలోని కటక్లో అభ్యసించారు. కటక్లోని రావెన్షా కాలేజియేట్ స్కూల్లో మెట్రికులేషన్ కంప్లీట్ చేశారు. తరువాత ప్రొటెస్టెంట్ యూరోపియన్ స్కూల్లో ఇంటర్మీడియట్ని పూర్తి చేశారు. ఆయన 1919 కలకత్తా యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందారు. ఆయన ఇండియన్ సివిల్ సర్వీస్లో 4వ ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత ఆయన భారతీయ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఆయన గాంధీ గారి బోధనల ద్వారా ఎంతో స్ఫూర్తి పొంది భారత జాతీయ కాంగ్రెస్లో చేరారు. అలాగే లీడర్గా మరియు ఆర్గనైజర్గా పనిచేశారు. ఆయనకు సాహిత్యం పైన లోతైన ఆసక్తి ఉంది. అలాగే ఆయన స్వామి వివేకానంద గారి రచనలను ఇష్టపడేవారు. ఆయనకు భారతీయ సంగీతం అంటే చాలా ఇష్టం. సుభాష్ చంద్రబోస్ గారు ఎమిలీ షెంకిల్ను డిసెంబర్ 26, 1937 ఆస్ట్రియాలోని బ్యాడ్ గాస్టిన్లో జరిగిన పౌర వేడుకలో వివాహం చేసుకున్నారు. వీరికి అనితా బోస్ ఫాఫ్ జన్మించారు. 1920లో ఆయన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో చురుగ్గా పాల్గొన్నారు. 1921లో నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొన్నందుకు ఆయన గృహ నిర్బంధంలో ఉంచారు. బోస్ అరెస్టు మరియు విడుదల తర్వాత ఆయన ఆఫ్ఘనిస్తాన్ మరియు సోవియట్ యూనియన్ ద్వారా నాజీ జర్మనీకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. తప్పించుకునే కొన్ని రోజుల ముందు ఆయన బ్రిటిష్ గార్డులను కలవకుండా తప్పించుకోవడానికి గడ్డం పెంచుకున్నారు. జనవరి 16, 1941 అర్ధరాత్రి సమయంలో ఆయన ఎవరికీ తెలియకుండా ఉండడానికి పఠాన్ అనే వస్త్రాలను ధరించి కొంతమంది నాయకుల ద్వారా సహాయం పొంది ఆఫ్ఘనిస్తాన్ చేరుకున్నారు. అలా ఆయన రష్యా, మాస్కో, రోమ్, చివరకు నాజీ జర్మనీ చేరుకొని హిట్లర్ను కలిశారు. అలాగే జపాన్కు ప్రయాణం చేసి అక్కడి అధికారుల సహాయాన్ని కోరడంతో బోస్ గారికి మద్దతు మరియు ఆర్థిక సహాయం అందింది. ఆయన సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్లో పాల్గొని బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ రాజకీయ పార్టీ అయిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా 1938లో ఆయన ఎన్నికయ్యారు. భారతదేశం సంపూర్ణ స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ఫార్వర్డ్ బ్లాక్ అనే లెఫ్టిస్ట్ పొలిటికల్ గ్రూప్ని 1939లో స్థాపించారు. బోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని కూడా పిలువబడే ఇండియన్ నేషనల్ ఆర్మీతో ప్రసిద్ధి చెందారు. ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీకి జూలై 4, 1943 నుండి ఆగస్టు 18, 1945 సెకండ్ లీడర్గా ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన యాక్సిస్ పవర్ సపోర్ట్తో భారతదేశాన్ని బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి చేయడానికి ప్రయత్నించిన ఇండియన్ నేషనల్ ఆర్మీకు ఆయన నాయకత్వం వహించారు. సుభాష్ చంద్రబోస్ గారు ఆగస్టు 18, 1945 తైహూకులో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్లో ఆయన తీవ్ర గాయాలు పాల్పడంతో కోమాలోకి వెళ్లారు. ఆయనకు చికిత్స చేసినప్పటికీ ఆయన మరణించారు. 2 రోజుల తర్వాత ఆగస్టు 20, 1945 తైహూకు శ్మశాన వాటికలో బోస్ మృతదేహాన్ని దహనం చేశారు. ఆయన ఫోటోని శత జయంతి సందర్భంగా 1964లో ఒక స్టాంపును విడుదల చేశారు. అలాగే ఆయన 50వ వర్ధంతి సందర్భంగా ఒక స్టాంప్ను విడుదల చేశారు. భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని స్థాపించారు. సుభాష్ చంద్రబోస్ గారి మరణం దేశానికి తీరిన లోటును మిగిల్చింది. స్వేచ్ఛ ఇవ్వబడలేదు, తీసుకోబడింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో అందరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ బయోగ్రఫీస్ కోసం మన సర్వింగ్ నాలెడ్జ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.